హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనుకున్నట్టుగానే సాయి, కిషోర్ ఇద్దరూ కలిసి ఎప్పటి నుంచో స్టూడెంట్స్ని భయపెడుతున్న ఆ హాస్టల్ మిస్టరీని ఛేదించడానికి అక్కడికి చేరుకున్నారు. రాత్రి 11 అయింది. చుట్టుపక్కల అందరూ పడుకున్నారు. ఇదే సరైన సమయం లోపలికి వెళ్ళడానికి అని సాయి అన్నాడు. వెంటనే కిషోర్ తన బ్యాగ్లో నుంచి కెమెరాని తీస్తూ ఇక్కడ మిస్టరీ ఏంటో తెలుసుకుని దాన్ని కెమెరాతో క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయాలి అని చెప్పాడు. సాయి దానికి ఆలోచిస్తూ, ముందు అది వైరల్ అవ్వాలంటే మనం ప్రాణాలతో బయటికి వెళ్ళాలి. ఇక్కడ చడి చప్పుడు లేని ప్రదేశంలో నా గుండె చప్పుడు నాకే గట్టిగా వినిపిస్తోంది. భయపడుతూ కూర్చుంటే పొద్దునయ్యే వరకు మనం లోపలికి వెళ్ళలేము. త్వరగా పని పూర్తి చేసుకుని వచ్చేద్దామని కిషోర్ తొందరపెట్టాడు. కిషోర్ కెమెరా ఆన్ చేశాడు. సాయి నెమ్మదిగా గేట్ ఓపెన్ చేశాడు. ఆ గేట్ అలజడి వినడానికి చాలా భయంకరంగా అనిపించింది. అయినా సరే చాలా రోజులుగా తెరవని గేట్ కనుక అలా శబ్దం చేయడం సహజమే అంటూ కిషోర్ అనేసరికి, సాయి ఈరోజెందుకో ఇంటికి తిరిగి వెళ్తామని నమ్మకం లేదు, వీడు ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటాడు అని కిషోర్ను ఉద్దేశించే మనసులో అనుకుంటున్నాడు. దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి అని తనలో తానే అనుకుంటూ ఉన్నాడు. సరే, ఎలానో ధైర్యం చేసి ఒక అడుగు వేశాం, విషయం ఏంటో తెలుసుకునే వెళ్దాం అని ఇద్దరు లోపలికి మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కదిలారు. ఎదురుగా ఒక స్తంభం, దాని వెనక ఎవరో ఉన్నట్లు అనిపించింది. వెంటనే కిషోర్, అటువైపు లైట్ వేయి, అక్కడ ఎవరో ఉన్నారు అని సాయితో చెప్పాడు. సాయి ఉలిక్కిపడి లైట్ వేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇదేం అర్థం కావట్లేదే అంటూ కిషోర్ మనసులో గొనుక్కున్నాడు. అక్కడ నుంచి కుడివైపుగా మెట్లను అనుసరిస్తూ ఇద్దరూ ముందుకు సాగారు. మెల్లగా నడుస్తూ అస్సలు అలికిడి చేయకుండా, పెదవి విప్పకుండా అలా నడుస్తూ ఉన్నారు. లోపల భయంతో చెమటలు పట్టేస్తున్నాయి, బయట భయంతో కాళ్ళు వణికిపోతున్నాయి. అయినా సరే ఎటూ చూడకుండా మొదటి అంతస్తుకి చేరుకున్నారు. ఇంతలో అక్కడ వాటర్ ట్యాప్ ఒకటి, నీళ్లు విడిచిపెట్టి ఒకటి కనిపించింది. అది చూసిన కిషోర్ వెళ్ళి ఆ ట్యాప్ని ఆఫ్ చేసి రమ్మని సాయికి చెప్పాడు. అందుకు సాయి, ఎవరూ లేని హాస్టల్లో ఈ ట్యాప్ని ఎవరు ఆన్ చేసి వెళ్ళి ఉంటారు? నాకు చాలా భయం వేస్తోంది. నేను ఆ ట్యాప్ని ముట్టుకొని దెయ్యం వచ్చి నేను నీళ్లు తాగుతుంటే నా ట్యాప్ని ఆపుతావారా అని నన్ను చంపేస్తే, వామ్మో నేను వెళ్ళను అని భయపడుతూ ఉన్నాడు. అందుకు కిషోర్, సరే ఈ కెమెరా పట్టుకో, నేనే ఆపుతా అని ట్యాప్ దగ్గరికి వెళ్ళాడు. ట్యాప్ని క్లోజ్ చేద్దామని కిషోర్ చేయి ట్యాప్ పైన వేస్తూ ఉన్నాడు. ఇంతలో సాయి గట్టిగా ఒక్కసారిగా అరిచాడు. ఉలిక్కి పడిన కిషోర్ మళ్ళీ ఏమైందిరా అంటూ సాయిని అడిగాడు. దానికి సాయి వెకిలినవ్వు నవ్వుతూ, ఏం లేదు ఊరికే అంటూ ఒక పక్క భయంతో మరోపక్క అమాయకత్వంతో ఒక రకంగా నవ్వుతూ ఉన్నాడు. నీ భయంతో నన్ను భయపెట్టకు అని ట్యాప్ కట్టేశాడు కిషోర్. అలా 4 అడుగులు వేసి వెళ్ళేసరికి ఆ ట్యాప్ వాటర్ శబ్దం మళ్ళీ వినిపిస్తోంది. ఇద్దరి కాళ్ళు గజగజ వణికిపోతూ ఉన్నాయి. నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు అని ఇద్దరు భయపడుతూ, సరే ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వెళ్దాం పద అని అడుగులు అడుగు వేస్తూ నెమ్మదిగా ట్యాప్ దగ్గరికి చేరుకుని అటూ ఇటూ ఎవరైనా ఉన్నారా అని చూసుకుంటూ ట్యాప్ కట్టేసి పై అంతస్తు మీదకి ఎవరో తరుముతున్నట్లు పరిగెత్తారు. గబగబా పరిగెత్తేసరికి ఆయాసం వచ్చి ఇద్దరు కిందకి తల వాల్చి గట్టిగా శ్వాస తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది కదా అని ఏదో సినిమాలో చెప్పినట్టు ఆ శబ్దంలో వీళ్ల ఊపిరి శబ్దం అంత భయంకరంగా అనిపించింది. ఇంతకు ఆ డైలాగ్ ఏ సినిమాలోదో కామెంట్ చేయండి. ఇక సరే సాయి, ఇక మనం వచ్చిన పని త్వరగా పూర్తి చేసి బయలుదేరదాం. ఇదే 3వ అంతస్తు,
రూమ్ నంబర్ 313 ఎక్కడ ఉందో కనిపెట్టి, అసలు ఇక్కడ ఏముందో తెలుసుకుని బయలుదేరిపోవాలి అని కిషోర్ చెప్పాడు. పద మరి, ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం. త్వరగా ఆ గదిని వెతికి మనకి కావలసిన ఫుటేజీ తీసుకుని పారిపోదామని సాయి చెప్పగా కిషోర్ కెమెరా లైట్ ఆన్ చేసి ముందుకు సాగాడు. ఇరువైపులా గోడలు, వాటి మధ్యలో గదులు. నాకు తెలిసి మనకు కావలసిన గది ఈ మధ్యలోనే ఉండొచ్చు పద అంటూ కిషోర్ సాయిని ముందుకు పంపాడు. ఇంతలో గాలి గట్టిగా వీయడం మొదలుపెట్టింది. విచిత్రమైన అలజడులు వినిపిస్తున్నాయి. వాళ్లతో పాటు వేరే ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తోంది. ఇంతలో కెమెరా లైట్ సడన్ గా ఆగిపోయింది. సాయికి భయం వేసి కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆగు, భయపడకు, లైట్ ఆన్ చేస్తున్నా, కంగారు పడకు అంటున్నా సాయి వినడం లేదు. ఒకటే అరుపులు, గోడలు బద్దలయ్యేలా, చెవులు పగిలిపోయేలా. ఇక లాభం లేదని కిషోర్ వెంటనే సెల్ఫోన్లో టార్చ్ ఆన్ చేయమన్నాడు. ఈ టైంలో ఇది కూడా ఆన్ అవ్వట్లేదే, నా జీవితంలో ఇక ఇదే ఆఖరి రోజు అంటూ దేవుడా మమ్మల్ని కాపాడవయ్యా అని అన్న వెంటనే కెమెరా లైట్ ఆన్ అయింది. దేవుడా నువ్వున్నావు, నాకు తెలుసు నువ్వున్నావు, థ్యాంక్స్ అని సాయి దేవుడికి చెప్పి కిషోర్ వైపు తిరిగాడు. కిషోర్ కళ్ళని పెద్దవి చేసి మెల్లగా కెమెరా లైట్ డోర్ వైపు తిప్పాడు. ఇప్పటి వరకు వాళ్ళు వెతుకుతున్న రూమ్ నంబర్ 313 ఎదురుగా ఉంది. ఇద్దరి గుండె చప్పుడు వేగంగా బుల్లెట్ ట్రైన్లో పరిగెత్తడం మొదలెట్టింది. భయంతో ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. సరే, ఇక ఆలస్యం చేయడం ఎందుకు, వచ్చింది ఈ రూమ్ గురించే కదా, తెరిచిందులో ఏముందో అందరికీ చూపించే సమయం వచ్చింది అని కిషోర్ చాలా విశ్వాసంతో సాయికి చెప్పాడు. ఈ గదికి తాళం వేసి ఉంది, దీన్ని తెరిచేదలా అని సాయి అడగ్గా బద్దలు కొట్టేద్దాం అని కిషోర్ చెప్పాడు. వేరే మార్గం లేదు, బయటికెళ్లే ఆలోచన లేదు, బద్దలు కొట్టడం ఒకటే మార్గం. ఇప్పటి వరకు అన్ని అడ్డంకులు దాటుకుని భయాన్ని జయించి ఎంత నమ్మకంతో ఇంత దూరం వచ్చామో మర్చిపోక సాయి. వెళ్తే విషయం ఏంటో తెలుసుకునే వెళ్ళాలి. నేను బద్దలు కొడతా, నువ్వు కెమెరా పట్టుకో అని కిషోర్ సాయిలో ధైర్యం నింపి తాళాన్ని బద్దలు కొట్టడం మొదలుపెట్టాడు. కెమెరా పట్టుకున్న సాయి చేతులు వణుకుతున్నాయి. అయినా సరే చెమటలు తుడుచుకుంటూనే కెమెరాని గట్టిగా పట్టుకున్నాడు. కిషోర్ తాళాన్ని చాలా బలంగా కొడుతున్నాడు. గాలి గట్టిగా వీయడం మొదలుపెట్టింది. మిగతా గదుల తలుపులు అన్నీ వాటంతటా అవే తెరుచుకున్నాయి, గాలికి గట్టిగా కొట్టుకుంటూ ఉన్నాయి. అటు ఇటు అన్ని గదుల తలుపులు కొట్టుకునే అలజడి మధ్యలో కెమెరాతో సాయి తలుపును బద్దల కొడుతూ కిషోర్ చూడడానికి ఎంతో భయంకరంగా అనిపిస్తోంది. ఇంతలో తాళం విరిగింది, గాలి వీయడం ఒక్కసారిగా ఆగిపోయింది, తలుపులు వాటంతటా అవే మూసుకున్నాయి. సాయి కంట్లో కన్నీరు జలపాతంలో ప్రవహిస్తోంది. తలుపు మెల్లిగా తెరుచుకుంది. ఇద్దరు గుండె చప్పుడు బయటికి వినిపిస్తోంది. కానీ కిషోర్ సాయిని కెమెరా గట్టిగా పట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకు, నేను లోపలికి వెళ్తున్నాను, నువ్వు నా వెనకే రా అంటూ హెచ్చరించాడు. ఆ గది మొత్తం చాలా రోజుల నుండి తెరవలేదు, మొత్తం బూజుతో నిండిపోయింది. కిషోర్ తన రెండు చేతులతో ఆ బూజిని తుడుస్తూ ముందుకు ఒక్కో అడుగు వేస్తూ ఉన్నాడు. కొంత బూజు తుడిచాక అక్కడ ఒక అబ్బాయి చదువుకుంటూ కనిపించాడు. ఆ కుర్రాడికి 20 ఏళ్లుంటాయి. అసలు ఎవరి కుర్రాడు, ఇక్కడేం చేస్తున్నాడు అని ఎన్నో ప్రశ్నలు మదిలో వస్తున్నాయి ఇద్దరికి. ఇంతలో ఆ కుర్రాడు కళ్ళు పైకి లేపి ఇలా అంటున్నాడు, ప్లీజ్ దయచేసి మా ఇంట్లో చెప్పకండి, నేను ఈరోజు కాలేజ్కి రాలేకపోయాను, కానీ అంత చదువుతున్నాను, ఎగ్జామ్ బాగా రాస్తా, దయచేసి మా ఇంట్లో చెప్పకండి, మా నాన్న చంపేస్తాడు అని భయపడుతూ వీళ్ళని బ్రతిమలాడుతున్నాడు. ఇద్దరికీ ఏం అర్థం కావట్లేదు. ఇంతలో ఆ కుర్రాడు, మీరు చెప్పేస్తారు, మీరు మంచోళ్ళు కాదు, అందుకే నేను మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళనివ్వను, నాతో ఉంచేస్తా అని అనగానే సాయి భయంతో కెమెరా కింద పడేశాడు. వెంటనే తలుపులు వాటంతటా అవే మూసేసుకున్నాయి. లోపల అరుపులతో కాసేపు ఆ గది మొత్తం అలుముకుంది. ఆ గదిలోంచి రక్తం
అలా పరిచిన చేపల బయటికొచ్చింది. కాసేపటికి లోపల అరుపులు ఆగిపోయాయి. నిశ్శబ్దం అలుముకుంది. ఆ కుర్రాడి రూమ్ బయట డోంట్ డిస్టర్బ్ అని ఒక బోర్డు వేలాడదీసి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి, మీ అభిప్రాయాలను కామెంట్ చేసి, మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.